సర్కార్కి సలహాదారుల నియామకంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలేదు ఉన్నవాళ్ళది కంటిన్యూ అవుతుంది దాని మీద ఇంత ముందు కొన్ని ఛాలెంజీలు జరిగినాయి అవన్నీ పక్కకు వెళ్ళినాయి అయితే తాజాగా దేవాదాయ శాఖకి శ్రీకాంత్ని సలహాదారుగా జే శ్రీకాంత్ని సలహాదారుగా నియమించింది దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ వచ్చినటువంటి పిటిషన్ల మీద చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఎదుటి విచారణ జరిగింది శ్రీకాంత్ నియామక జీవోని నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది ఇట్లా వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్ని కూడా సలహాదారుగా నియమిస్తారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది సలహాదారులు నియమించేందుకు అధికారుల కొరత ఉందా మీకు అని హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు మంత్రులకు సలహాదారులు ఉండటం అంటే ఒక అర్థం ఉంది కానీ శాఖలకి సలహాదారులు ఏంటంటూ ప్రశ్నించింది హైకోర్టు